ఇంట్లోనే చాలా కేర్ తీసుకొని ఉండాలా సరేనా చిల్డ్రన్ ఓకే మనం ఈ రోజు సెకండ్ ఫస్ట్ క్లాస్ సీరియస్ చెప్పుకుందామా సరే అందరూ పేజ్ నంబర్ 4 దేండి ఫస్ట్ క్లాస్ సీరియస్ అందరూ ఈ పిక్చర్ ని అబ్జర్వ్ చేయండి ఈ పిక్చర్ ని బాగా అబ్జర్వ్ చేయాలా ఈ పిక్చర్ లేనే ఉండాలి అబ్జర్వ్ చేయండి 5 మినిట్స్ మళ్ళా నేను క్వశ్చన్స్ అడుగుతా చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలా ఏమే ఉండాయి నాయనా వాటర్ క్లౌడ్స్ స్కన్ కైట్ బెలూన్స్ ఇక్కడ చూడండి బెలూన్స్ ని ఎవరు పట్టుకొని ఉన్నారు ఒక మనిషి పట్టుకొని ఉన్నాడు మ్యాన్ ఫ్లాగ్ ఫ్లాగ్ దగ్గర ఎవరు ఉన్నారు నాయనా మనలాగా పిల్లలు అందరూ ఉన్నారు ఆడుకుంటూ ఉన్నారు కైట్ ని ఎవరు ఎగరేస్తున్నారు ఒక అబ్బాయి మనకు కైట్ ఎగరాలంటే చాలా ఇష్టం కదా yes చాలా ఇష్టం ఇక్కడ చూడండి పడవలు కూడా ఉన్నాయి ఇక్కడ ట్రీస్ కూడా కొకనీ ట్రీస్ చూడండి వాటర్ దగ్గర ఎంత బాగుందో ఇక్కడ చూడండి మౌంటెన్స్ కూడా ఉన్నాయి స్కన్ ఉండాది ఈ అమ్మాయి అది ఈ అమ్మాయి ఏం చేస్తుంది నాన్న ఇక్కడ మ్యాన్ ఆయన బుడ్డలాయన దగ్గర మనీ ఇచ్చేసి ఒక బెలూన్ తీసుకుంటాంది కదా yes ఫ్లాగ్ చూడండి ఎంత బాగా ఎగురుతాందో ఓకే చూడండి నాన్న బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి కోకోనట్ ట్రీస్ కూడా ఉన్నాయి వాటర్ చూడండి ఎట్ట వెళ్తున్నాయో ఎంత బాగుందో కదా ఇప్పుడు మనం పిక్చర్ చూసినాం కదా టెక్స్ట్ బుక్ లో యూనిట్ ఫస్ట్ యూనిట్ చెప్పుకుందామా యూనిట్ 1 ఏంది నాన్న అవర్ ఎయిర్ అవర్ ఎయిర్ అంటే ఏంది నాన్న ఎయిర్ అంటే ఏంది గాలి గాలిని మనం ఎప్పుడైనా చూసినామా చూసినామా చూడలేదు మనం గాలిని చూడగలుగుతామా కనీసము చూడలేము మనము ఎయిర్ని చూసినామా నాన్న చూడలేము కానీ మనము గాలిని పీల్చుకోగలుగుతాము ఓకే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా సరేనా ఇప్పుడు ఫ్యాన్ మన ఇంట్లో అందరి ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటాం కదా స్విచ్ వేస్తేనే కదా ఫ్యాన్ తిరిగేది అప్పుడు ఎయిర్ వస్తుంది కానీ మనకు కనిపించదు స్విచ్ వేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది అప్పుడు ఎయిర్ మనకు గాలి వస్తుంది అలాగే మనం ఆడుకునేప్పుడు ఎక్కువ స్పీడ్ గా సడన్ గా గాలి వస్తుంది కదా నాన్న అప్పుడు మనం నిలబడుకుని ఉంటాం ఆడలాడుకుంటా ఉంటాం ఎక్కడంటే అక్కడ ఆగిపోతాం ఎయిర్ వస్తుందని లేకపోతే అట్టే ఆడుతా పరుగుతా ఉంటే మనం పడిపోతాం ఎయిర్ వస్తే చూడండి సుడిగాలిని చూసినారు ఎప్పుడైనా నాన్న రౌండ్ గా సుడిగాలి వచ్చి స్పీడ్ గా మనం పడిపోతాం కిందన వెంటనే కింద పడిపోతాం దానివల్ల మనము అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆగిపోతాం ఎయిర్ వస్తే చూడండి ఈ అమ్మాయికి ఎయిర్ వచ్చిందా లేదు చూడండి ఎయిర్ వచ్చింది కాబట్టి అమ్మాయి హెయిర్ డ్రెస్ మొత్తము అమ్మాయి స్టాచ్యూ లాగా నిలబడుకునింది అట్టే చూడండి బాగా అబ్జర్వ్ చేయండి కదా ఎయిర్ వస్తే ఇట్లా అయిపోతారు మనుషులు మనం బెలూన్ చూసినాం నాన్న మనం రోజు షాపు పోయి బెలూన్స్ ని చూసినారా మనం రోజు షాపు పోయి మన అమ్మ దగ్గర మనీ ఇప్పించుకొని మనము రోజు ఆటలాడుకోవాలని బెలూన్ కొనుక్కుందాం పెద్దది కలర్స్ కలర్స్ లో కొనుక్కుంటాం కదా ఫస్ట్ మనం కొనుక్కున్నప్పుడు ఎట్టుంటది నాన్న బెలూన్ ఇలా ఉంటుంది మళ్ళా మనము ఇంటికి వెళ్తానే మనం ఇంటికి వెళ్తానే తర్వాత మనం ఊపిన తర్వాత మన ఎయిర్ మొత్తం బెలూన్లో వెళ్తాది కాబట్టి ఆ బుడ్డలో గాలి అంతా ఉంటుంది కాబట్టి ఇది ఎయిర్ ఉండదు కదా నాన్న లోపల ఎస్ ఫస్ట్ మనం ఊపలేదు కాబట్టి ఎయిర్ లేదు దీంట్లో మనం ఊపిన తర్వాత మన ఎయిర్ అంతా దీంట్లో పోయేది పెద్ద బుడ్డలాగా వస్తుంది కదా ఎస్ ఇప్పుడు చూడండి
బయట చెట్లు ఉంటాయి కదా నాన్న మన స్కూల్లో గ్రౌండ్ లో ఉంటాయి కదా ఎయిర్ వచ్చినప్పుడు ఇట్లా అయిపోతది కదా ట్రీ మొత్తం ఒక సైడ్ కి వాలిపోతది ఎక్కువ స్పీడ్ వస్తే సుడి గాలి వస్తే ఇంకా చెట్టే పడిపోతది చూడండి ఇది చూడండి ఈ ఈ ట్రీ గమనించండి స్ట్రైట్ గా ఉండాలి అప్పుడు ఎయిర్ రాలా గాలి రాలా గమనించండి బాగా ఇది ఎయిర్ వచ్చింది కాబట్టి గాలి ఒక సైడ్ కి చెట్టు మొత్తం వాలిపింది కదా ఎయిర్ గురించి మనం తెలుసుకున్నాం కదా నాన్న చాలా చూసాము ఎయిర్ గురించి మనం టెక్స్ట్ బుక్ లో పిక్చర్ చూసాము చార్ట్స్ లో పిక్చర్స్ చూసాము చాలా చూసాం కదా నాన్న మనకు చాలా తెలుసు ఎయిర్ గురించి కానీ ఎయిర్ మనకు కనిపించదు కళ్ళకు కనిపిస్తుంది నాన్న కానీ ఎయిర్ వచ్చినప్పుడేమో చెట్టు వాలిపోవడము జుట్టు రాలిపోవడము సైడ్ కి మనుషులు వాలిపోవడము ఇంకా బెలూన్ లో మన ఎయిర్ మొత్తం ఊపితే పెద్ద ఫుడ్ అవడము అట్లా ఎయిర్ మనకు కళ్ళకు కనిపించదు ఎయిర్ వచ్చినప్పుడు స్పీడ్ గా అప్పుడు కనిపిస్తది సరేనా నాన్న